हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते नेनु मी पीवीसी मुनानी फ्रेंड्स नेनु मी कोसम मारुति सुजुकी विटारा ब्रीजा अयिते तीसुकुरावडं जरिगिंदी फ्रेंड्स ना पेरु वच्चेसि पीवीसी मुन्ना नेनुंडे लोकेशन वच्चेसि तेलंगाणा स्टेट कोत्तगोडं डिस्ट्रिक्ट पाल्वंचंडी नाकु तेलंगाणा स्टेट खम्मं डिस्ट्रिक्ट खम्मं लोकल ममता हास्पिटल रोड लो श्री सीवी रामन कॉलेज एदुरुगा एमएनएम कार्स अनि कार बजार अयिते उंदी प्रस्तानिकैते ई रोजु नेनु न्यू ढिल्लीलो अयिते उन्नानु मी मुंदुकैते ढिल्ली कार अयिते तीसुकुरावडं जरिगिंदी ई कार नि रेंडु तेलुगु राष्ट्रालकु एवरकैना अम्मुतानु ఎన్వోస్ ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఎన్వోస్ ఇన్వాయిస్ ఇస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్ సెల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అండి మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి ఆవు మీద కొత్తంది అందుకని నవ్వుతాను 2017 మోడల్ అండి మోడల్ చూసుకున్నట్లయితే ఆర్సీ వాలిడిటీ చూసుకున్నట్లయితే 2032 దాకా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 58000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పటివరకు 58000 కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యూన్ రీడింగ్ అండి టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి ఫ్రెండ్స్ ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు మీకెవరికైనా కావాలంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు అక్కడ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది అలాగే గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్లో కూర్చొని కారు తోలుతున్నా సరే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఈ కారు టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగిటికి నాలుగు టైర్లు దాదాపుగా 70 నుంచి 80% టైర్లు అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ ఉన్నాయి ఎలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆఫ్టర్ మార్కెట్ ఎలైవిల్స్ అయితే వేపించడం అయితే జరిగిందండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే ఈ కారు మైలేజ్ వచ్చేసి 20 నుంచి 22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది 1 లీటర్ డీజిల్కి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉంది పవర్ స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి 2 కీలు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కారు సీట్ కవర్స్ 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్కి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ అయితే టచ్అప్లు పడతా ఉంటాయి ఢిల్లీ కార్లకి ఏ కార్ అయినా సరే ఢిల్లీ కారు అదర్ స్టేట్ కార్ ఏ కార్ అయినా గీతలు పడితే టచ్అప్స్ అనేది కామన్ ఇది ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తున్నాను కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు ఒరిజినల్గా అయితే ఉంది అక్కడక్కడ గీతలు పడ్డాయని అక్కడక్కడ అయితే టచ్అప్స్ అయితే చేపించడం జరిగింది అది ఎక్కడెక్కడ అనేది కూడా మీకు అర్థం కాదు కాకపోతే మేము చెప్తాం అన్నమాట ఎందుకంటే ఢిల్లీలో మంచి పనిమంతులు పెయింట్ వేసే వాళ్ళు మంచిగా ఉంటారు ఇక్కడ చాలా షోరూములు కూడా పనికిరారు ఇక్కడ పెయింట్ వేస్తే షోరూములు కూడా పనికిరారు నీట్గా ఉంటుంది పెయింట్ కూడా వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి గీతలు పడితేనే పెయింటింగ్ అయింది కానీ బండి యాక్సిడెంట్ అయితే మన ఛానల్లో అయితే పెట్టాం కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఏ బిసి 3 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఫ్రంట్ డోర్ నుంచి వెనకాల డిక్కి దాకా ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి దాకా ఏ గ్లాసు ఏ డోరు కూడా అయితే చేంజ్ అవ్వలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటే చేంజ్ అయింది ఇక అది 2016 బండి కాబట్టి గ్లాస్ షేడింగ్ అయితే ఉంటుంది చేంజ్ చేయించుకుంటా ఉంటుంది అది కామన్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 660000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ వచ్చేసి 660000 చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ రేట్ అయితే కాదు ఇందులో కూడా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తాం ఒక్కసారి కారు మొత్తం అయితే చూపిస్తాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైకే నాకు మంచి సంతోషాన్ని ఇచ్చింది మరిన్ని మంచి కార్లు అయితే వీడియోస్ మన ఛానల్లో అయితే తీసుకొస్తూ ఉంటాను ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజా
కీస్ చూసుకున్నట్లయితే రెండు కీస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ గానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి 90% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క చూడొచ్చు, కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అండి, లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక 70 నుంచి 80% టైర్ అయితే ఉందండి చూడొచ్చు. అలాగే ఎలైవీల్స్ ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఆఫ్టర్ మార్కెట్ ఎలైవీల్స్ అయితే ఉన్నాయి. అలాగే 70 నుంచి 80% టైర్ ఉంది వెనకాల. అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్, అలాగే కార్ యొక్క బ్యాక్ లుక్, బ్యాక్ లో రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు. అలాగే చూడొచ్చండి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ వీవింగ్ అండి, రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్లు అయితే ఉన్నాయండి, 70 నుంచి 80% ఉన్నాయి. అలాగే ఎలైవీల్స్ ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 70 నుంచి 80% టైర్ అయితే ఉంది. అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ ఒక 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. మక్మల్ క్లాత్ అయితే సీట్ కవర్ అయితే ఉంది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒక్కసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిద్దా చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదండి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే 58,163 కిలోమీటర్లు అయితే తిరిగిందండి, 58,163 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి. అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి ఈ కార్కి. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది, చిల్ ఏసీ అండి. అలాగే చూడొచ్చు డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. కో డ్రైవర్ సైడ్ సీట్ చూడొచ్చు ఒకసారి. అలాగే వెనకాల సీట్లు అనేవి చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల సీట్లు చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి, 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. డాష్ బోర్డ్ లుక్ అండి, సాంగ్స్ ఆఫ్. అలాగే డిక్కీ స్పేస్ చూడొచ్చండి, బూటీ యొక్క స్పేస్ అనేది చూడొచ్చు ఒకసారి. అలాగే టైర్ పర్సంటేజ్ చూడొచ్చండి, ఒక 70% టైర్ అయితే ఉందండి. అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చండి. డిక్కీలో అయితే లైట్గా స్క్రాచెస్ ఉన్నాయని మళ్ళీ పెయింటింగ్ అయితే వేపించడం జరిగింది. డిక్కీలో ఒకసారి చూసుకోవచ్చు, ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను. అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి, ఇంజన్ చూడొచ్చు ఒకసారి. ఎక్కడ కంపెనీ లేబుల్స్, ఎక్కడికక్కడ లేబుల్స్ అంతే ఉన్నాయండి చూడొచ్చు. కంపెనీ లేబుల్, ఇంజన్ హెడ్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి, చాలా నీట్గా చక్కగా అయితే ఉంది. ఎక్కడ ఆయిల్ లీకులు అయితే లేవు, జెన్యున్గా అయితే ఉందండి చూడొచ్చు. అలాగే ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా లేబుల్స్ కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు, లేబుల్స్ కూడా ఏమీ మారలేదండి. ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ అనేది వినిపిస్తాను, వినొచ్చండి. ఒక్కసారి స్టార్ట్ సింగిల్ షేప్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. 2017 వీడిఐ ఆప్షనల్ మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ ఆప్షనల్, 58,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, రెండు తాళాలు ఉన్నాయి. కార్ కాస్ట్ 660,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని, బాయ్, జై హింద్.